దినములు గడుస్తున్న కొలది ఇంకా గొప్ప గొప్ప సత్యాలు మనం నేర్చుకోవాలి కదా. వాక్యం అందిస్తున్నాను, ఈ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. కాబట్టి పేతురు పత్రిక క్రైస్తవ జీవితానికి చాలా సహాయపడుతుంది. మరి పేతురు రాసిన మొదటి పత్రికలో మనము ధ్యానించినాము, రక్షణ యొక్క విలువను ధ్యానించి ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ కొరకు స్తుతి స్తోత్రములు పేతురు చెల్లిస్తూ ఉన్నాడు. అలాగే మరి శ్రమల్లో క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలని పేతురు అనుభవపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు విశ్వాసి ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు, పైగా శ్రమల్లోనే ఆనందించాలి, శ్రమల్లో ధైర్యం కలిగి ఉండాలి అని మరి వచనాల్లో మనం చూస్తున్నాము. అలాగే పరిశుద్ధతను పాటించాలి క్రైస్తవుడని. క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధ మార్గంలో ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరి ఆయన బిడ్డలు పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు నువ్వు పరిశుద్ధులై ఉండుడని ఆజ్ఞ ఆదేశం మనం చూస్తున్నాం. మరి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని ఇక్కడ మొదటి అధ్యాయంలో, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యం అనే క్షయబీజం నుండి మనము పుట్టినాం. ఈ అక్షయ బీజం నుండి మనము పుట్టింపబడిన వారం గనుక మనము ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించాలని కూడా వాక్యంలో చూస్తున్నాం. సర్వ శరీరులు గడ్డిని పోలినారు, పోలిన వంటి వారు, కానీ మరి గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, మన దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. అంటే నిత్యమైన వాక్యాన్ని హత్తుకోవాలని కూడా మనము ఈ పత్రిక మొదటి అధ్యాయం నుండి నేర్చుకున్నాము. రెండవ అధ్యాయంకి వచ్చినప్పుడు క్రీస్తును పోలి నడుచుకోవాలని మన మరి స్వభావాల్లో కొన్ని వేషధారణ, కపటము, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి క్రీస్తు స్వభావం కలిగి వాక్యానుసారంగా బ్రతకాలని, క్రీస్తును పోలి నడుచుకోవాలని మనం నేర్చుకున్నాం. మరి క్రీస్తును నమ్మిన వారైతే క్రీస్తుకు ప్రియమైన వారుగా మారిపోతారు. క్రీస్తే వారికి ప్రియమైన వాడుగా మారిపోతాడు. క్రీస్తు విలువను వారు గుర్తిస్తారు, క్రీస్తును ప్రేమిస్తారని మరి ఆ సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మొదటి పేతురు 2:6 ఆయన మనకు మరి ఏర్పరచబడిన అమూల్యమగు మరి వాడని, ఆయనందు విశ్వాసముంచువాడు ఎప్పుడు సిగ్గుపరచబడని ఆ వాక్యం నుండి నేర్చుకున్నాం. అలాగే యేసు ప్రభు విశ్వసించున్న మనకు, యేసు ప్రభువును నమ్ముతున్న మనకు ప్రభు అమూల్యమైన వాడు అని మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ యేసు ప్రభువును నమ్మకుంటే యేసు ప్రభు మనకు అడ్డుబండగా ఉంటాడని, అడ్డురాయిగా ఉంటాడని కూడా వాక్యం నుండి నేర్చుకున్నాం. అంటే వీ హ్యావ్ టు ఒబే జీసస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో యేసు ప్రభు మాట మీద మనం బ్రతకాలి. యేసు మాట మనకు దిక్సూచిగా ఉండాలి. యేసు మాటకు విధేయత చూపాలని మనం నేర్చుకున్నాం. మనము అంధకారం నుండి, చీకటి నుండి విడిపింపబడిన వారం. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలుచుకున్నాడు. మరి వెలుగుమయమైన ప్రజలం, వెలుగును అనుసరించేవారు, వెలుగుతో నింపబడిన వారు, వెలుగై ఉన్నాం ఈ లోకానికి, చీకటిని వదిలిపెట్టినాం. శరీర కార్యాలను విసర్జించాలి. మరి మనము రాజులైన యాజక వంశాలుగా, వంశములుగా మరి పుట్టిన వారమని ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సొత్తైన ప్రజలని, ఏర్పరచబడిన వంశమని, పరిశుద్ధ జనమని ఇవన్నీ కూడా మనం ధ్యానించి ఉన్నాం. మరి పేతురు అంటున్నాడు, మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము, కాబట్టి మనము ఆత్మకు విరోధంగా పోరాడుతున్న శరీరాశలను విసర్జించాలి. మరి అన్యజనులు మనల్ని ఏ విషయంలో దుర్మార్గులని మరి ఎంచుతున్నారు, ఆ విషయంలోనే వారు మన సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన కలిగి క్రైస్తవులు ఉండాలని మనం నేర్చుకున్నాం. యజమానులకు లోబడాలని వాక్యం బోధిస్తుంది. మనం ఇవన్నీ ధ్యానించినాం. ఇది చాలా అవసరం మన క్రైస్తవ జీవితానికి. వెరీ వెరీ నీడెడ్ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్ ఫర్ లివింగ్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. మరి క్రీస్తు మాదిరి బ్రతకాలి,
అని మొదటి అధ్యాయము పేతురు రాసిన రెండో అధ్యాయము 21 నుండి 25 వచనాలు కూడా క్రీస్తు మన కొరకు బాధపడినాడు. మనము కూడా ఈ లోకంలో శ్రమను అనుభవిస్తూ క్రీస్తు మనకు ఇచ్చిన మాదిరిలో మనము ముందు అడుగులు వేస్తూ ఉండాలి. క్రీస్తు ఎవరికి ద్రోహం చేయలేదు, క్రీస్తు ఎవరికి కీడు తలపెట్టలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోట ఏ కపటము లేకుండింది, ఆయన ఈ లోకంలో మేలు చేసి కీడు అనుభవించినాడు. అలాగే క్రీస్తును అనుసరించే వారు మేలు చేసి కీడు అనుభవించడానికి ఏమాత్రము జంకకూడదు, మేలు చేత కీడును జయించాలని కూడా మనం నేర్చుకున్నాం. మరి యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ తన ప్రాణము మానవాళి కొరకు రక్షణార్థము మరి సర్వలోక పాప పరిహారార్థము తన ప్రాణం అర్పించినాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుతున్నాము. మరి ఆయన శిలువలో రక్షణతో పాటు మనకు స్వస్థత కూడా అనుగ్రహించినాడు. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల కలుగుతుంది అని కూడా మనం నేర్చుకున్నాం. మూడో అధ్యాయంలో పోయిన వారం భర్తలకు కావలసిన ఆదేశం, భార్యలకు కావలసిన ఆదేశం నేర్చుకున్నాం. అలాగే మరి క్రైస్తవ నడవడిక గురించి కూడా పోయిన వారము నేర్చుకున్నాం. మొదటి పేతురు గ్రంథం 3:12 వచనాలు ధ్యానించినాం. దేవుని స్తోత్రం. మరి పేతురు పత్రిక చదువుతున్న కొలది నాకైతే మంచి ఆత్మీయ అనుభూతి కలిగింది. దేవుని చిత్తమే ఇది. అనేక కార్యాలు దీంట్లో మరి క్రైస్తవ జీవితానికి తోడ్పడేది, సహాయపడేది, ప్రవర్తనను సరిచేసేది, హెచ్చరించుతూ మరి ఆత్మ ద్వారా రాసిన పత్రిక. ఈరోజు మొదటి పేతురు 3:13-22 వచనాలు, 10 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ రెండు ఆదేశాలు కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా 2006లో 1000 ఆదేశముల శీర్షిక ఆరంభించినాం. మరి ఇంతవరకు 509 ఆదేశాలు ముగించడం అయింది. ఇలాగో ప్రసంగంలోనే ఆదేశాలు బోధిస్తూ ఉన్నాను. ఈరోజు రెండు ఆదేశాలు, మొదటి పేతురు గ్రంథం 3:13-22 వచనాల్లో దేర్ ఆర్ 2 కమాండ్స్ ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. మిగిలిన వాక్యం కూడా ధ్యానిస్తాము. మొట్టమొదటి ఆదేశము 510, అది మొదటి పేతురు 3:14 ఉన్నది. మొదటి పేతురు 3:15 మరి ఒక ఆదేశం ఉన్నది. సో వీ విల్ బి రీచింగ్ 511 కమాండ్స్, 511 ఆదేశాలు ఈరోజు మనం అందుకుంటాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3:13 మనం ధ్యానించబోతున్నాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు. అంటే యేసు ప్రభువును అంగీకరించిన వారు, రక్షణ పొందిన వారు ఎల్లప్పుడూ మంచి విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండాలని హెచ్చరిక వాక్యంలో ఉన్నది. ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. మనము స్థిరులై ఉండాలి, కదలకుండా ఉండాలి. ప్రభు యొక్క కార్యాభివృద్ధులు ఎప్పుడు ఆసక్తులై ఉండాలని మరి ఒక చోట ఉన్నది. మనము మంచి చేయుటకు ఎప్పుడు కూడా మనకు ఒక ఆతృత కలిగి ఉండాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మేలు చేసినాడు. మనం క్రీస్తు అనుచరులం. వి బిలాంగ్ టు జీసస్. క్రీస్తు వారమై ఉన్నాం. క్రీస్తును ధరించుకున్న వారం. క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణను పొందుకున్నాం కాబట్టి క్రీస్తు మాదిరి, క్రీస్తు పోలిన జీవితం జీవిస్తున్నాం. మరి ఇక్కడ వాక్యంలో ఉంది, మంచి విషయంలో మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడెవడు. మనకు అనిపిస్తుంది ఎంతమంది హాని పొందుతున్నారు, మంచి చేసి కీడు అనుభవిస్తున్నారని. కానీ వారు యేసు ప్రభు ఒకసారి అంటాడు శిష్యులతో, మీరు ఏమీ భయపడే అవసరం లేదు. నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నేలకు రాలేదు. మిమ్మల్ని ఎవడు హాని చేస్తాడు? మిమ్మల్ని ఎవడు నా చిత్తం లేకుండా ఇబ్బంది పెట్టగలడు? మరి మీ ప్రాణములు నా చేతిలోనే ఉంది. మరి 2 కాసులకు, ఒక కాసుకు 2 పిచ్చుకలు అయితే ఒక్కటి కూడా తండ్రి సెలవు లేకుండా నేలకు రాలేదు కదా. మీరేం భయపడే అవసరం లేదు. మీ ప్రాణాల గురించి చింతించే అవసరం లేదు. మీ పొరలో ఒక తండ్రి మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మేలు చేసి మీరు కీడు అనుభవించడానికి కూడా సిద్ధంగానే ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో వారు మిమ్మల్ని హింసించిన మీ శరీరాలకే ఉపద్రవం కలుగుతుంది, కానీ మీ ఆత్మను ఎవడు కూడా చంపలేడు. నో వన్ కెన్ స్టీల్ యూ ఫ్రమ్ మై హ్యాండ్. నా తండ్రి చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడు.
మరి ఆత్మలకు ఆయన కాపరి అయి ఉన్నాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఎంతో మంది ప్రభు నామం నిమిత్త హింసింపబడుతున్నారు, చంపబడుతున్నారు. శిరఛేదనం లేక ఖడ్గము చేత లేక తుపాకుల చేత మరి చంపబడుతున్నారు. మరి దేశాల్లో విదేశాల్లో ఇవి చాలా జరుగుతుంది. యేసు నామం నిమిత్తం తమ ప్రాణాలు అప్పగించాల్సి వస్తుంది. అయినా వారు ప్రభువును ఎరుగమని చెప్పకుండా మాకు ప్రభు కావాలని ప్రభు నామ నిమిత్తం ప్రాణాలు అర్పిస్తున్నారు అంటే వారికి బాగా తెలుసు అన్నమాట. తీసేది ప్రాణమే కానీ ఆత్మ దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉంటుంది, భయపడే అవసరం లేదని. అందుకే ఈ వాక్యం మనకు బోధిస్తుంది, మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడేవాడు ఒకవేళ వాడు ఉపద్రవం చేసిన నీ శరీరానికి కొన్ని గాయాలు చేస్తాడేమో, లేక నీ శరీరం ఒకవేళ మంటిపాలైనా ఆత్మకు ఎవడు కీడు తలపెట్టలేడు. ఆత్మ చాలా భద్రంగా ఉంది దేవుని హస్తంలో. కాబట్టి దేనికి భయపడకూడదని దాని అర్థం. కేవలం దేవునికే భయపడాలి, ఆయనే భయపడవలసిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. క్రైస్తవులం అన్నప్పుడు మనము కొదమ సింహ పిల్లలం అన్న, యూఆర్ వి బిలాంగ్ టు ద లయన్ ఆఫ్ జూదా. అంటే ఆ సింహ పిల్లలు ఏ విధంగా టీవీగా హుందాతనంతో ఉంటాయో అలాగే దేవుని ప్రజలు ఈ లోకంలో బిక్కుబిక్కుమంటూ పిరికితనంతో ఉండే అవసరం లేదు, ధైర్యంగానే ఉండాలి, మేలు చేయడానికి కూడా భయపడకూడదు అని ఆదేశం అని ఇక్కడ మనం చూస్తున్నాం 13వ వచనంలో. మరి 14వ వచనం చూడండి, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడిన మీరు ధన్యులే. ఒకవేళ నీతి జరిగిస్తూ మీకు శ్రమ కలిగిందంటే, ఇబ్బంది కలిగిందంటే, పోరాటం కలిగిందా, మీరు ధన్యులే. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. పరలోక రాజ్యం వారే. కాబట్టి ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకూడి. ఒకవేళ ఎవరైనా బెదిరిస్తే కూడా ఏం భయపడే అవసరం లేదు, ఎందుకంటే విఆర్ సో సెక్యూర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చేతిలో మనం చెక్కబడి ఉన్నాం, భద్రత మనకుంది. కాబట్టి దేనికి భయపడే అవసరం లేదు, కలవరపడే అవసరం లేదు. అందుకే ఈ ఆదేశం 510వ ఆదేశంగా తీసుకున్నాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. చూడండి, యేసు ప్రభు నామనిమిత్తం కొన్ని కుటుంబాల్లో కొంతమంది స్త్రీలు హింసను అనుభవిస్తూ ఉంటారు, కొంతమంది బంధువులు మరి ఎదురుగా ఉంటారు. ఆ ప్రభు నామం అంగీకరించిన వారికి బంధువుల ద్వారా శ్రమ ఉంటుంది, భర్తల ద్వారా శ్రమ ఉంటుంది, కొన్నిసార్లు భార్యల ద్వారా శ్రమ ఉంటుంది, కుటుంబస్తుల ద్వారా శ్రమ ఉంటుంది. ఆయన భయపడొద్దని వాక్యంలో ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని అనాథులుగా విడిచే దేవుడు కాడు. ఏదైనా శ్రమ సంభవించినా ప్రభు సన్నిధి నీకు తోడుంటుంది, ప్రభు ఆత్మ నీ మీద నిలుస్తుంది. కాబట్టి ఆ శ్రమలో కూడా నీకు ఆ దైవ శక్తిని అనుభవిస్తావు. కాబట్టి ఎవరు బెదిరించినా నువ్వు భయపడే అవసరం లేదు, కలవరపడే అవసరం లేదు, నువ్వు ధైర్యంగానే నిలబడాలి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది సిలువ దారి, మనము వెళ్ళేది మార్గము సిలువ మార్గం. ఎవడైనా నన్ను వెంబడింపు కోరితే వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ముందే చెప్పినాడు ప్రభు, నా మార్గంలో వస్తే సిలువ మోయాల్సి వస్తుంది. మనము శ్రమలకు అందుకే భయపడం. పౌలు అంటాడు కదా, నా కలిగిన శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే క్రీస్తు శక్తి నా మీద నిలుస్తుంది. నేను బలహీనుడైనప్పుడే బలవంతుడిగా ఉన్నాను, ఎందుకంటే నా బలహీనత యందు ఆయన శక్తి సంపూర్ణమైపోతుంది. వెన్ ఐఎమ్ వీక్ యట్ ఐఎమ్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ జీసస్ ఇన్ మై లైఫ్. చూడండి, అలాగూ భక్తులు పిరికివారుగా లేకున్నారు, వారు ప్రభు వలన ధైర్యం తెచ్చుకొని శ్రమలను ఎదుర్కొన్నారు. బెదిరించే వారిని ప్రేమించడానికి, శత్రువులను కూడా ప్రేమించడానికి, పోరాడే వారితో కూడా సమాధానంగా ఉండడానికి వారికి ఆత్మశక్తి ఉన్నది. దేవుని స్తోత్రం. క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు నేను మనుషులు అపార్థం చేసుకుంటారు, నువ్వు చేసే మంచిని వారు గుర్తించరు, నువ్వు మేలు చేస్తూ కూడా కీడు అనుభవించాల్సి వస్తుంది, నిన్నెవరు ప్రశంసించరు, మంచి పనులు చేసినా గుర్తించరు. అప్పుడు నీవేమీ చతికిలబడే అవసరం లేదు, ఎందుకంటే ప్రభువు నిన్ను చూస్తున్నాడు, ప్రభు దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. కాబట్టి మనమేం కలవరపడే అవసరం లేదు, బెదిరే అవసరం లేదు. నీ నిరీక్షణ ప్రభువు ఉన్నాడు. క్రైస్ట్ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. కాబట్టి ఈరోజు మరి ఒక యవనస్త్రాలు నాతో చెప్తుంది,
ఒక చుట్టం ఇంటికొచ్చినాడు. ఇంటికొచ్చిన తర్వాత మరి వీళ్ళు నీళ్ళు ఇచ్చినారంట, మంచిగానే ఆతిథ్యం చేసినారంట, కానీ పైగా వాళ్ళని తిట్టేస్తూ ఉన్నాడంట. అయితే నాతో అడిగింది, ఏంటిది ఇతను చుట్టం అనుకొని మేము చేర్చుకుంటే మమ్మల్ని తిడుతున్నాడు ఏంటి? అప్పుడు నేను చెప్పాను, ఏమి బదులు పలికే అవసరం లేదు, సహించుకో, యేసుప్రభు శక్తి మనకుంది కదా సహించడానికి, వహించడానికి, పైగా వారిని ప్రేమించి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారికి ప్రభు ప్రేమను చూపెట్టడానికి నీకు ఒక అవకాశం అని అనుకో. అంతేగాని మనసులో పెట్టుకొని బాధపడే అవసరం లేదు. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఆఫ్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రతి విధమైన పరిస్థితిని కూడా మరి జయించడానికి ప్రభు మనకు శక్తినిచ్చినాడు. అదే కదా పరిశుద్ధాత్మ శక్తి. ఇంకేముంది పరిశుద్ధాత్మ శక్తి అంటే? ఆ పరిశుద్ధాత్మ శక్తి అంటే శ్రమలను కూడా ఎదుర్కోవడానికి, ప్రతి విధమైన పోరాటాన్ని కూడా అధిగమించిన శక్తి కలిగి ఉండడమే కదా పరిశుద్ధాత్మ బలం అంటే. మరి అలాగూ వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాము. 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి గలవారై, నిర్మలమైన మనస్సాక్షి గలవారై, ఎ క్లియర్ కాన్షియన్స్, ఎ ప్యూర్ కాన్షియన్స్, అది క్రైస్తవునికి చాలా అవసరం. మనం కేవలము మరి బాహ్యమైన భక్తి కాదు ప్రదర్శనలు. హౌ యువర్ హార్ట్ ఈజ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట నీ హృదయం ఎలాగుంది, ఇస్ ఇట్ ప్యూర్ అండ్ క్లియర్ బిఫోర్ గాడ్, అది చాలా అవసరం. మనుషులు మనల్ని ప్రశంసించి చాలా మంచివారంటే సరిపోదు, ప్రభు మెచ్చుకొని వాడు ధన్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎదుట మన ఈ మనస్సాక్షి ఎలాగున్నది, అది నిర్మలమైనగా ఉండాలని వాక్యంలో చూస్తాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు అని అర్థం. అంటే ఏంటంటే, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ప్రభు వారం, ప్రభు బిడ్డల, తప్పకుండా ప్రభువుని గురించి ఇతరులకు చెప్పాలి. అది ఎలాగ చెప్పాలి అంటే తెలివిలేక కాదు, మీరు పాముల్లా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలని యేసు ప్రభు మరి శిష్యులకు, జన సమూహానికి తన వెంబడించి వారికి బోధించినాడు కదా. అంటే నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత తప్పకుండా హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు ప్రభుని గురించి ఆటించే బాధ్యత కూడా ఉంది. అది ఏ విధంగా చేయాలి అని అంటే, ఇక్కడ ప్రతివానికి ఎవరైతే ఎదురాడుతున్నారు, కొన్నిసార్లు నేను అడుగుతారు, నువ్వు ప్రభుని నమ్ముకుని ఏం లాభం వచ్చింది నీ జీవితంలో, నీకేం కలిగింది, మేలు కలిగింది అని ఇలాంటి ప్రశ్నలు, మొండి ప్రశ్నలు అడిగినప్పుడు వారికి మిక్కిలి సాత్వికంగా నీవు జవాబు ఇవ్వాలట, దేవుని భయంతో జవాబు ఇవ్వాలట, సమాధానము పాటించాలట. అలాగ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఇక్కడ ఆదేశం. అంటే అవర్ కాండక్ట్ షుడ్ బి వెరీ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని కృపతో. మనం ఏదైనా మాట్లాడినా కృపా సహితంగా ఉండాలి. దాంట్లో వాగ్వాదం కానీ పోరాటం కానీ, మా దేవుడే గొప్ప, మా దేవుడు మీ దేవుడు అనద్దు, మన దేవుడు అనాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మా దేవుడు అని ఎందుకంటున్నావు? ఈజ్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన అందరికీ ప్రభు, యేసు క్రీస్తు. అందుకే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని పెట్టాం. అక్కడ క్రిస్టియన్ అనే పదం పెట్టలేదు. నా దర్శనం అది, యేసు క్రీస్తు ప్రభు అని లోకానికి నేను చాటించాలి. యేసు క్రీస్తు కొందరికి మాత్రం కాదు ప్రభు. యేసు క్రీస్తు క్రైస్తవులకు మాత్రం దేవుడు కాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. రక్షణ అందరికీ వినబడాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించమన్నాడు కదా. మరి యేసు క్రీస్తు దేవుడని నువ్వు నేను తప్పకుండా చాటించాలి, బహు సాత్వికంతో, బహు ప్రేమతో, బహు దేవుని భయంతో, బహు జ్ఞానయుక్తంగా, సమాధానంగా నీవు సువార్తను అందించాలని ఆదేశం మనకు బోధిస్తుంది. మీ హృదయంలో ఎందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదు, దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడదు. క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటమే. క్రైస్తవ జీవితం ఒక ఆరాటం కాదు. ఒక యుద్ధ భూమిలో ఉన్నట్టే ప్రతి దినము నీకు పోరాటం ఉంటుంది. బంధువుల మధ్యలో పోరాటం ఉంటుంది, సొంత వారి మధ్యలో పోరాటం ఉంటుంది, భక్తిగా జీవిద్దామంటే కూడా పోరాటం ఉంటుంది. ఇలాంటి మరి వ్యతిరేకత ప్రతి దేవుని బిడ్డ కూడా జీవితంలో అనుభవించాల్సిందే. అయినా ఇక్కడ ఒక ఆదేశం చూడండి, మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించండి. అంటే నీ హృదయాన్ని ఏలేది ఏదో ఒక వ్యక్తి కాదు, నీ హృదయం ప్రభు కొరకు అర్పించుకుంటే యేసు క్రీస్తు నీ హృదయానికి రాజుగా ఉంటాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం క్రింద నీ ప్రవర్తన ఉంటే తప్పకుండా నీలోని మంచి ఇతరులను గమనిస్తారు,
నీవు నడిచిన మార్గంలో వారిని కూడా త్రిప్పడానికి సాధ్యంగా ఉంటుంది. ఒకవేళ వారు నిన్ను నిందించినా అవమానించినా ఒక రోజు వస్తుంది నీ మంచి సత్ప్రవర్తన ద్వారా నీ భక్తి జీవితం ద్వారా మాదిరికరమైన నీ బ్రతుకు ద్వారా నిన్ను ఎవరైతే నిందించినారో వారే సిగ్గుతో తలవంచుకునే దినము ఉన్నది అని ఈ ఆదేశం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారం ఉండాలి నీ జీవితం. ఈ మాట అయినా నీ క్రియ అయినా నీ తలం పైన క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. చూడండి, యేసు ప్రభు నీ హృదయంలో రాణిస్తే, ప్రభువుగా ఉంటే, రాజుగా ఉంటే, ఇక నీ నోటి మాట అయినా నీ ప్రవర్తన అయినా నీ తలంపులైనా నీ జీవితమైనా అది చాలా సంపూర్ణంగా ఉంటుంది, ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది, ఇతరులకు వెలుగుమయంగా ఉంటుందని. మరి ఎవరైతే నిన్ను హింసించినారు, బాధించినారు, నొప్పి కలగజేసినారో వారు తప్పకుండా వచ్చి క్షమాపణ అడుగుతారు, ఎందుకంటే నీ ప్రవర్తన ద్వారా వారు మారిపోతారు. అందుకే మరి మనమే క్రీస్తు పత్రికలం గామా అని పౌలు అంటాడు ఒకసారి. విఆర్ ద ఎపిస్టల్స్, లివింగ్ ఎపిస్టల్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మనం కేవలం వాక్యం బోధించడం మాత్రం కాదు, చదవడం కాదు, లేక ప్రకటించడం కాదు, మన జీవితం ద్వారానే వాక్యాన్ని, మాదిరికరమైన జీవితం ద్వారా వాక్యాన్ని వెదజల్ల వచ్చు. ఎందుకంటే అన్యజనులు ఎప్పుడు కూడా వారు గమనిస్తూ ఉంటారు, దేవుని బిడ్డలు. అన్యజనులు అంటారు కదా, ఇవ్వండి వారు దేవుని బిడ్డలండి, నాకు అది పదం చాలా ఇష్టం. మనల్ని దేవుని బిడ్డలు అంటారు అన్యులు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారంటారు, అంటే వాళ్ళు నమ్ముకున్నది దేవుడు కాడని వారే చెప్తున్నారు. మనం దేవుని నమ్ముకున్నామని, మనం దేవుని బిడ్డలమని అన్యులు అంటున్నారు. ఎందుకంటే వారు మరి ఏదో ఒక శక్తిని తప్పకుండా మన జీవితాల్లో చూడగలుగుతున్నారు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. వారు కూడా ఈ పవిత్రమైన మార్గంలోకి రావాలి. మరి దేవుని చిత్తము అలాగున్న ఎడల శ్రమపడుట కంటే మేలు చేసి, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట ఏ బహు మంచిది. మంచిది తెలుసా, కీడు చేసి మేలు చేయగానే నీకు తిరిగి ఒక మేలు కావాలని ఆశించవద్దు. నెవర్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫర్ గుడ్. ఒక మేలు చేసావు, వెంటనే మేలు తిరిగి పొందుకోవాలని ఆశ ఉండకూడదు. నీకు కీడు చేసేవారికి కూడా మేలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే నీకు ఏ మేలు వారి దగ్గర నుండి రాకున్నా, తిరిగి వారికి మాటి మాటికి మేలు చేయడానికన్నా ఆ ప్రభు మనసు నీకు ఉండాలి. అందుకే అంటున్నాడు, నీవు కీడు చేత కీడు జయించడం కాదు, మేలు చేత నువ్వు కీడు ఏం చేయాలి, జయించాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది కదా, నీ శత్రువు ఆకలిగా ఉంటే కూడా వానికి నువ్వు ఆహారమే, దాహంగా ఉంటే కూడా దాహం తీర్చు, నీ శక్యమైతే సమస్త మనసులతో మనుషులతో సమాధానంగా ఉండు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 చూడండి, కీడు నాకు ప్రతి కీడు ఎవరికి నేను చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కీడు చేసేవారికి ప్రతి కీడు చేయాలని, పగ తీర్చుకోవాలని క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు అనుకోకూడదంట. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు దేవుందే, పగ తీర్చడం కూడా ఆయన పని. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాలి. అందుకే అంటున్నాడు 20:21 చూడండి, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతని భోజనం పెట్టు. శత్రువు ఆకలి తన ఇంటికి వస్తే భోజనం పెట్టు అంటున్నాడు. అదే క్రైస్తవ మార్గంలో చాలా గమ్మత్తైన కార్యాలు ఉంటాయి. లోక పోకడ వేరు, క్రైస్తవ మార్గము దాని విరుద్ధంగా ఉంటుంది. ఈశ్వరు కూడా బోధించు, ఒక చెంప మీద ఎవడన్నా కొట్టాడంటే ఇంకో చెంప చూపెట్టమని. నాకైతే ఇంతవరకు ఎవరు కనబడలేదు ఒక చెంప మీద దెబ్బతిని ఇంకో చెంప చూపెట్టిన వారు. అంటే యేసు ప్రభువు చెప్పిన మాదిరి చేస్తే నిజంగా క్రైస్తవులం అంటే ఆ పేరుకు తగినట్టే బ్రతకాలి కదా. అంటే ఇక్కడ చూడండి, శత్రువు ఆకలిగొంటే భోజనం పెట్టండి, దప్పికొంటే దాహం ఇవ్వండి. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి, తల మీద నిప్పులు కుప్పగా పోయి అంటే ప్రతీకారము దేవుడే చూసుకుంటాడని అర్థం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. తిరిగి మొదటి పేతురు పత్రికకు రండి. ఇక్కడ మరి పేతురు కూడా తన పత్రికలో అంటున్నాడు 17వ వచనం, దేవుని చిత్తం అలాగున్నాడు, అలా కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడట బహు మంచిది. మేలు చేసి శ్రమపడుతున్నావా ఈరోజు? మేలు చేసి శ్రమపడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అది నీకు మంచిదంట.
అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వార్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారము. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు సిస్టర్ జాయ్ చరణ్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకంలో పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్ 0402762-4030. మా ఇమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు సాయంకాలపు ఆరాధన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. ఈ కూటములకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కల్వరి మార్గం మినిస్ట్రీస్ వారి ప్రత్యక్ష ప్రసారం. పాపములో మరణించటం దేవుడికి ఇష్టం లేక, నువ్వు శాపములోనే మరణించడం దేవుడికి ఇష్టం లేక, ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు నీతో పెనుగులాడుతూనే ఉన్నట్టుగా. మీ అభిమాన కల్వరి ఛానల్లో ప్రతి నెల 1st మరియు 3rd సోమవారాల్లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యక్ష లైవ్ కార్యక్రమం కలదు. దైవజనులు బ్రదర్ పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు మీ కొరకు ప్రార్థించెదరు. రోగములతోనూ సమస్యలతోనూ చీకటి శక్తులతోనూ ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారా? అయితే రండి, పాల్గొనండి.